నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వరం న్యాయం చేస్తాం ఉపముఖ్యమంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధి సంక్షేమ ఫలాలను సమర్థవంతంగా అమలు చేయాలి కాకినాడ ఎంపీ దిశ కమిటీ చైర్పర్సన్ వంగా గీత స్కీమ్ వర్కర్స్ సమస్యలు తక్షణం పరిష్కరించండి కాకినాడలో భారీ ప్రదర్శన ఆందోళన సమస్యలు పరిష్కారంతో పాటు మేయర్ మార్పు అవసరం స్పష్టం చేసిన అసమ్మతి కార్పొరేటర్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను లక్షిత ప్రయోజనాలు సమగ్రంగా అందించేలా సమర్థవంతంగా అమలు చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్పర్సన్ వంగా గీత అధికారులను కోరారు కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలలో దిశ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్ జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సమావేశం కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ చింత అనురాధ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కమిటీ సభ్య కార్యదర్శిగా జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ పాల్గొన్నారు. సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆర్థిక సహాయంతో జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని కమిటీ సమీక్షించి సూచనలు జారీ చేసింది. తొలుత చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంశం సమీక్షలో 2021-22 సంవత్సర లక్ష్యాధనకు ద్వామా పీడి అడప వెంకటలక్ష్మి కమిటీకి వివరించారు. జిల్లాలో 7,22,432 జాబ్ కార్డులు జారీ చేయగా 3,98,091 కుటుంబాలకు వేతన ఉపాధి పొందాయని, మొత్తం 5,79,130 మంది వేతనదారులు లబ్ధి పొందారని ఆమె తెలిపారు. ఒక కుటుంబానికి సగటున 40.88 రోజులు పనిదినాలు కల్పించగా 15,157 కుటుంబాలు 100 రోజుల ఉపాధి పొందాయన్నారు. పథకం కింద వేతనాల కొరకు 374 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కొరకు 340 కోట్లు, పరిపాలన వ్యయం 11 కోట్లు వెరసి 725 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. పథకం సమన్వయంతో చేపట్టిన ఇళ్ల స్థలాల అభివృద్ధి, హార్టికల్చర్ విస్తరణ, అవెన్యూ మొక్కల పెంపకం, వైఎస్ఆర్ జలకళ, సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు తదితర అంశాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఏడాది తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ తరహాలో జిల్లాలోని అన్ని చెరువులను అభివృద్ధి చేసే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. సచివాలయ వ్యవస్థలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ ఉద్యోగులతో గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టేందుకు సూక్ష్మ ప్రణాళికలు అమలు చేసి జిల్లాను, రాష్ట్రంలోనూ, దేశంలోనూ అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కోరారు. పథకం సమన్వయంతో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం ముమ్మరంగా జరిగిన ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని కమిటీ చైర్పర్సన్ వంగా గీత పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ హెచ్ఏ భార్గవతేజ, కాకినాడ ఏఎస్పీ కరణం కుమార్, రాజమండ్రి ఏఎస్పీ లతా మాధురి, కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణకర్, చింతూరు ఐటీడీఏపీఓ ఏ వెంకటరమణ, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ సి సత్యబాబు, సిపిఓ పి త్రినాథ్, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో కలెక్టర్ సి హరికిరణ్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ, అమలాపురం, అరకు ఎంపీలు వంగ గీత, చింత అనురాధ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, జేసీ రెవెన్యూ జి లక్ష్మీస, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఆసరా, సంక్షేమం జాయింట్ కలెక్టర్ గృహ నిర్మాణం ఏ భార్గవతేజ్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తొలుత కలెక్టర్ సి హరికిరణ్ జిల్లాకు సంబంధించి 2021 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ, పురోగతి, బాధితులకు పరిహారం, బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు తదితర వివరాలతో పాటు జూలై 23 కమిటీలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను కమిటీ ముందుంచారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దళిత మహిళలు రాష్ట్రానికి హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సమావేశంలో డిఆర్ఓసీ సత్యబాబు, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాకియ, రంపచోడవరం సబ్ కలెక్టర్ గట్ట సింహాచలం, కాకినాడ రాజమహేంద్రవరం అదనపు ఎస్పీలు కరణం కుమార్, లతా మాధురి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీజే రంగలక్ష్మీదేవి, జెడ్పీసీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, సాంఘిక సంక్షేమం, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. త్వరితగతిన ముందే సృష్టించబడాలి. అదేవిధంగా బాధితులకు ఓనర్లు అందించాలి.
వాళ్ళ ప్రభుత్వం నుంచి ఇచ్చే కంపెన్సేషన్ గానీ అదేవిధంగా భూమి కానీ ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా సత్వరం వచ్చే వెనుక చర్చ సాగారు. ఇవన్నీ సమావేశానికి ప్రాముఖ్యత ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఈ సమావేశాన్ని రాష్ట్ర సమావేశం హాజరైన తర్వాత ప్రతి ఆధారానికి ఒకసారి నేను తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరవుతాను చెప్పారంటే ఈ సమావేశం ఎంత ప్రాముఖ్యత గౌరవం ఎంత ప్రాధాన్యతలో అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే వచ్చిన నెలలో మళ్ళీ ఈ సమావేశం రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఫైల్ పంపించాం. వచ్చిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సమావేశం తెచ్చి రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పరుస్తాం. మొన్న మన డివిజన్ స్థాయిలో కూడా సమావేశాలు అయ్యి ఏర్పడాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో ఈ సమావేశం జరగాలని సర్కల్ కూడా జారీ చేశారు. మరి ఎంత ప్రాముఖ్యమైనటువంటి సమావేశం, ఈవేళ జిల్లాలో అనేక మంది బాధితులు ఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో సేవలు అందిస్తున్న స్కీమ్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సిఈటియు ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో ప్రదర్శన నిర్వహించి ఆందోళన చేపట్టారు. ముందుగా స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి మెయిన్ రోడ్ మీదుగా బాలాజీ చెరువు సెంటర్, జీహెచ్ మీదుగా జిల్లా పరిషత్ సెంటర్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిఐటియు సీనియర్ నేత దువా శేషబాబ్జీ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి, ఆశా వర్కర్స్ నాయకురాలు భారతి, వివోఏ యానిమేటర్స్ నాయకురాలు మేరీ, మధ్యాహ్న భోజన పథకం నాయకురాలు మునికాంతం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ తదితరులు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్స్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల వల్ల కొంతవరకు పేదలకు, సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు కె కృష్ణకుమారి, ఎం రమణమ్మ, జ్యోతి, ఆయుష, రమ్మ, పర్వీన్, అనురాధ, అనంతలక్ష్మి, చామంతి, రాజేశ్వరి, కామేశ్వరి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు పద్మ, వేణి, బేబీ, కాంతం, సుగుణ, సునీత, శకుంతల, రామలక్ష్మి, సుజాత, యానిమేటర్స్ నాయకురాలు విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి, లత, సత్య, మధ్యాహ్న భోజన పథకం నాయకురాలతో పాటు సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, నగర అధ్యక్షుడు పల్లెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి పౌష్టికాహారం అందించడంలోనూ, మాతా శిశు మరణాలు తగ్గించడంలోనూ, అలాగే ఆరోగ్య సేవలు అందించడంలోనూ ముందున్నటువంటి ఈ స్కీమ్ వర్కర్ల్ని సేవలు చేయించుకున్నారు తప్ప, వెట్టి చాకరీ చేయించుకున్నారు తప్ప కనీసం ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించడం లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని చెప్పేసి సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు 45వ లేబర్ కమిషన్ చెప్పిన సిఫార్సు ప్రకారం 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. కానీ కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వకుండా నామమాత్రం వేతనం ఇచ్చి చేతులు తెలుపుకుంటా ఉంది. కాబట్టి 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ రోజు రేషన్ కార్డులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇచ్చేది వేతనం 10,000 రూపాయలు వేతనం, కానీ మీరు గుర్తించేసరికి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. రేషన్ కార్డులు అన్ని కూడా వెనక్కి ఇచ్చేయాలని చెప్తా ఉన్నారు చాలా దారుణం. అలాగే అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి పెంచుకున్న వేతనాలని సైతం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించకుండా రాజకీయ నాయకులు అనేక చోట్ల ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. మీరు తొలగపండి, మా కార్యకర్తలను వేసుకుంటామని చెప్పేసి అనేక చోట్ల ఈ వేధింపులు గురి చేస్తా ఉన్నారు. తక్షణమే ఆ వేధింపుల్ని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే సంక్షేమ పథకాల్ని ప్రైవేటు సంస్థలకి అప్పగిస్తా ఉన్నారు. నూతన విద్యా విధానం పేరు తెచ్చి ఈ నూతన విద్యా విధానం పేరుతో ఐసీడీఎస్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పడుతున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం 172 సర్క్యులర్ ఇచ్చి ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తా ఉంది. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నగరంలో నెలకొన్న సమస్యలతో పాటు కాకినాడ నగరం మేయర్ శంకర్ పావని మార్పు కూడా కాకినాడ సిటీకి తమకు ముఖ్యమని, తద్వారా అన్ని పరిష్కారం అవుతాయని మేయర్ వ్యతిరేక కార్పొరేటర్లు స్పష్టం చేశారు. తమను ఈనాడు సాటి కార్పొరేటర్లుగా గుర్తించిన ఆమెను వచ్చే 5 అక్టోబర్ జరిగే సమావేశంలో మేయర్ పదవి నుంచి పావనిని దింపుతామని వారు చెప్పారు. శుక్రవారం సుమారు 20 మందికి పైగా నగర కార్పొరేటర్లు మేయర్ తీరు నిరసిస్తూ వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ చోడపల్లి ప్రసాద్ మాట్లాడుతూ మేయర్ తీరు వల్లే ఆమెకు దూరమే, అభివృద్ధి చేసి సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి దగ్గరైనట్లు వెల్లడించారు. తాము ఎందుకైనా పార్టీ పరువు తీశారని, మేయర్ అభాండాలు వేయడం సరికాదని, ఆమె 2 ఏళ్ల క్రితమే ఎన్నుకున్న పార్టీ పరువు తీసిందని చెప్పుకొచ్చారు. మేయర్ అవినీతి గురించి ఎమ్మెల్యే ద్వారంపూడి 2 ఏళ్ల క్రితం ప్రస్తావించారన్నారు. తన ఇంటికెదురుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని చెప్పడం సరికాదన్నారు. దొంగతనాలు అధికంగా జరగడంతో అక్కడి స్థానికులు ఫిర్యాదు చేయగా కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారన్నారు. సిటీ ఎమ్మెల్యే వల్ల ఆమెకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం సరికాదని, ఆమె వల్లే తమకు హాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మేయర్ పావని వ్యవహరించిన తీరు వల్లే ఆమెకు మద్దతుగా ఒక్క కార్పొరేటర్ కూడా లేరన్నారు. ఇంకా ఈ సమావేశంలో కార్పొరేటర్లు కర్రీ శైలజ, కె బాలప్రసాద్, జేడీ పవన్, పార్టీ నాయకుడు మీసాల దుర్గాప్రసాద్, మేయర్ పావని తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన సంఘటనలను గుర్తు చేశారు.
సమావేశంలో పలువురు మేయర్ పావని వ్యతిరేక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మా 46 డివిజన్ లో ఒక ఎగ్జిబిషన్ కి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మేయర్ గారు ఎన్నికైన వెంటనే కనీసం వార్డు కార్పొరేటర్ కూడా పిలవకుండా ఆ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం చేసేయడం జరిగింది. దాని గురించి నేను వెళ్ళి అడిగితే నాకు సంబంధం లేదు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు, నాకు సంబంధం ఏంటి అని అడిగారు. మేయర్ గారు ఎలాగయ్యారండి, మాతో పాటు కార్పొరేటర్ గా మేమందరం కలిపి ఆవిని నిలబెట్టుకుంటే ఆ విధంగా మేయర్ అయ్యారు. అటువంటిది తోటి కార్పొరేటర్ కూడా విలువ అవ్వకపోతే ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్తారండి ఇంటికి? మా ఇంటికి వచ్చేస్తుంటే కార్పొరేటర్లు అందరినీ భయం పెట్టేస్తున్నారు, బాధ పెడేస్తే హత్యేస్తారని చెప్పి ఆవిడ చెప్తున్నారు ప్రెసల్లో. ఎందుకు వెళ్తామండి ఆవిడకి? ఆవిడ దగ్గర ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక కార్యకర్త కూడా పక్కన లేడు. ఇప్పుడు మేము అందరూ ఆవిడ మీద అవిశ్వాసం పెట్టాం. ఇంతమంది కార్పొరేటర్ ఇక్కడే ఉన్నాం, అందరినీ అడగండి మీరు ఆవిడ మీద బాధతో ఉన్నారా, ఇంట్రెస్ట్తో ఉన్నారని. ఎవరో చెప్పేసే అంత నీత జ్ఞానం లేకుండా ఒక కార్పొరేటర్ అనేవాడు ఇక్కడ లేరండి. ఆవిడ విషయం తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. మేమందరం కూడా ఎంతో కొంత చదువుకున్నాం, విజ్ఞానవంతులు. మాకు ఒకరు బెదిరించినటువంటి ఇది లేదు. అభివృద్ధికి నిర్వచనాన్ని చెప్పాలి అంటే చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పక తప్పదు. అటువంటి అభివృద్ధిని కాంక్షించి మేమంతా కూడా ఆయన విజేత అయిన వెంటనే నగరాభివృద్ధిలో మాకు పాత్ర ఇవ్వండి, మేము మీతో పాటు నగరాభివృద్ధిలో పాల్గొంటాం, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మీతో ప్రయాణం చేస్తాం అని మాయంత మేముగా వెళ్ళి వారిని అభ్యర్థించాం. కాకినాడ ప్రజలకి ఇబ్బందులకు గురి చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి మీతో మేము ప్రయాణం చేయలేక ఇమడలేక ప్రజాకంఠ పరిపాలనకి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో మేము గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినటువంటి కార్పొరేటర్లు ఉద్దేశించి రెండు విషయాలు చెప్పారు. రంగంపేట పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ అరటోకల శ్రీనివాస్ రికార్డులు పరిశీలించారు, పెండింగ్ కేసులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దిశ యాప్ గురించి, రోడ్ యాక్సిడెంట్ల కోసం సీసీ కెమెరాల ఏర్పాటు కోసం మాట్లాడారు. అలాగే రంగంపేట పోలీస్ స్టేషన్ రికార్డులు పరిశీలించి రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని మీడియాకు తెలిపారు. రంగంపేట ఎస్ఐ టి రామకృష్ణని డీఎస్పీ అరటోకల శ్రీనివాస్ అభినందించారు. రోడ్డు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వారికి ఐడెంటిఫై చేయడానికి వీలుగా కొంతమంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి రోడ్డు ఫేసింగ్ వచ్చేటట్టు ప్రైవేట్ పర్సన్స్ లేదా గవర్నమెంట్ ఆఫీసులు కూడా రోడ్డు చూసినట్టు ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. రోడ్డు కూడా ఈ నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయడానికి కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం కూడా సీసీ కెమెరాలు పట్టిస్తున్నాం. కామన్గా ఇక్కడ చిన్న చిన్న తెగలు పొలం దగ్గర కొట్లాట్లు ఎక్కువ ఉన్నాయి, అది కూడా లోక్ అదాలత్ని ఉపయోగించుకుని ఎందుకంటే వాళ్ళ తమ్మడి వాళ్ళ పక్షులు కాకుండా పడటం లేకుండా కపిలేశ్వరపురం ఎంపీపీగా మేడిశెట్టి సత్యవేణి, వైస్ ఎంపీపీగా గున్నం భానుప్రసాద్, విప్గా పల్వెల మధు, కోఆప్షన్ సభ్యుడిగా కోరిమిల్లి ఏసిరత్నంలోని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రకటించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, విప్లకు 2.5 సంవత్సరాల అనంతరం మరొకలకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కృషి చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు. ఎంపీపీ చైర్పర్సన్గా ఎన్నికైన మేడిశెట్టి సత్యవేణి, ఎంపీపీ వైస్ చైర్పర్సన్ గున్నం భానుప్రసాద్, విప్ మధు, కోఆప్షన్ సభ్యులను ఎమ్మెల్సీ తోట పూలమాలతో అభినందించారు. అనంతరం ప్రత్యేక అధికారి రామకృష్ణ ఎంపీటీసీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. జెడ్పీటీసీ పొట్టపూడి వీరవెంకట సూర్యనారాయణ, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చుండ్రు చిట్టిబాబు, రైతు సలహా మండలి అధ్యక్షుడు పుట్టా కృష్ణబాబు, సీనియర్ వైసీపీ నాయకురాలు వైవీఎస్ సిరి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టు కనీ వినే ఎరగనటువంటి విధంగా ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి ఘన విజయాన్ని చేకూర్చినందుకు, అంటే ఈరోజు ఎంపీటీసీ వ్యవస్థ అనేటువంటి ప్రజలకే ప్రభుత్వానికే ఒక వారధిలా పనిచేసేటువంటి వ్యవస్థ. ఇవన్నీ మీరందరూ ఈ పదవులుగా కాకుండా బాధ్యతగా మాత్రం తీసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. మీరందరూ ఏదో పదవి వచ్చేసిందని చెప్పేసి మనం మనకి వచ్చినట్టు ప్రవర్తించేటువంటి విధానం కాదు. మరింత బాధ్యతగా మీరు ప్రభుత్వ పథకాలన్నీ కూడా సచివాలయ కార్యక్రమం ద్వారా ఒక వ్యవస్థ అనేది ఉంటుంది, వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతున్నాయి, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ. అయితే ఈరోజు మీ పాత్ర ఏంటనేటువంటిది
అటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎక్కడన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల్ని తొలగించేటువంటి విధంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా మీరందరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఊళ్ళో జరిగేటువంటి పంచాయతీ ద్వారా జరిగేటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ ద్వారా జరిగేది కానీ, మండలం ద్వారా జరిగి కానీ, మీ ఊళ్ళో గ్రామాల్లో సమస్యలు గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించడం అనేటువంటిది మీ బాధ్యత. తాళ్ళరేవు మండల పరిషత్ నూతన పాలకవర్గం రాయుడు సునీత అధ్యక్షతను కొలువుతీరింది. మండల పరిషత్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం 1 గంటకు మండల పరిషత్ హాల్లో ప్రారంభమైంది. సభ్యుల ఒక్కొక్కరితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. అనంతరం కోఆప్షన్ సభ్యుని ఎన్నిక నిర్వహించారు. గోవలంకు చెందిన కూరాటి శ్రీకృష్ణ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం 3 గంటలకు తిరిగి సమావేశం నిర్వహించి అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. పట్టవల 2 నుంచి ఎన్నికైన రాయుడు సునీతను ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు. అనంతరం వైఎస్ఎంపీగా భీమలవరం నుంచి 2వ సారి ఎన్నికైన దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ను ఎన్నుకున్నారు. 24 మంది సభ్యులు ఉన్న మండల పరిషత్లో 22 మంది సభ్యులు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి ఉండడంతో ఎన్నికలు లాంఛనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా సత్కరించారు. అనంతరం జడ్పీటీసీగా ఎన్నికైన దొమ్మెటి శామిల్ సాగర్, ఎంపీపీ సునీత, ఎంపీటీసీ సభ్యులు తమ మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాళ్ళరేవు మీదుగా సాగిన ఈ ర్యాలీ పలు గ్రామాల్లో పర్యటించి భీమల్లవరం చేరుకుంది. ఈ కార్యక్రమాలు మాజీ జడ్పీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైకాపా మండల అధ్యక్ష కార్యదర్శులు కాదా గోవింద్ కుమార్, రాయుడు గంగాధర్ తదితరులు పర్యవేక్షణ చేశారు. మండల పరిషత్ అధ్యక్షురాలుగా రాయుడు సునీత గంగాధర్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకముగా నిర్వహించునని భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలన నుండే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రారంభమైందని, అది జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సేవా అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం సామర్లకోట నీలమ్మ చెరువు వద్ద గల వివేకానంద గ్రంథాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తిదాయక ఛాయాచిత్రాల ప్రదర్శనను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రాష్ట్రంలో పలు సంస్థల ప్రైవేటీకరణ ప్రారంభించారన్నారు. అప్పుడున్న ప్రభుత్వ డైరీలు ప్రస్తుతం ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఇసుక అమ్మకాలను ప్రైవేటు వారి విక్రయించి ప్రజలపై భారం మోపిందెవరని ఆయన ప్రశ్నించారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా పలు రకాల పేర్లతో మద్యం విక్రయిస్తూ వాటికి ఎన్నడూ చూడని ధరలు నిర్ణయించి ప్రజల నుంచి ఏడాది కాలంలో అతి తక్కువగా మద్యం సేవించే వారి ద్వారా 1.80 లక్షల సగటును వసూలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పెన్నాడ జగన్నాథం, పెద్దాపురం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల పద్మజ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకూరి రామ్కుమార్, జిల్లా అధ్యక్షులు బేసెట్టి గంగా, ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివేకానంద గ్రంథాలయ నాయకులు రామకృష్ణ, కరి ఆదరణారాయణ రెడ్డి, యార్లగడ్డ అఖిరాజు, జిల్లా పరిధిలోని పలువురు నాయకులు, తుమ్మల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఆయన కూతురు ఈ మధ్యన కూతురు తిట్టుకోడు కూడా బ్రహ్మాండం. చంద్రబాబు నాయుడు ఇంటి మీద కొట్టాలి కనుకే బ్రహ్మాండం. ఇవి మీరు నడిపేటువంటి కాలాలు. ఇంకా అది కాకపోతే ఏం చేస్తారు? ప్రత్యేక హోదా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఈ మధ్యన వాళ్ళకి ఎవరు ఓటీ భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో లేడు. నారాయణ 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 నేను ఎత్తికినా లేడు. ఆ నారాయణ వెంకయ్యనాయుడు దమ్ముంటే, ఈ ముఖ్యమంత్రి దమ్ముంటే ఆ చికెన్ బాగా తినేసి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎవరన్నా ఓటేస్తే కదా ఈ తాపేదారిని ఈ తోక పార్టీ నాలుగేళ్ళకి తోక పార్టీ మోడీని పెట్టడం కోసం పోషిస్తారు అన్నమాట వాడిని. ఆవిడెవరో వచ్చేస్తారు బృందాకారం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్. తనకు తన కుటుంబానికి కాకినాడ నగర ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందని నగర మేయర్ శంకర పావని దంపతులు జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబుకు ఫిర్యాదు చేశారు. తనకు తన కుటుంబానికి కాకినాడ నగర ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నుండి హాని ఉందని, గత 4 రోజులుగా తమ ఇంటి వద్ద అల్లరి మోకలు తమదైన శైలిలో తమ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గురువారం కాకినాడ మేయర్ శంకర పావని జిల్లా ఎస్పీకి స్వయంగా కలిసి ఫిర్యాదు అందించారు. బుధవారం తమ ఇంటి వద్ద సుమారు 15 మంది అల్లరి మోకలు పెద్ద శబ్దాలతో బైకులతో హల్చల్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో అల్లరి మూకులు తమ ఇంటి వద్ద గుమ్మగూడి తమ ఇంటి వైపు బైకులతో తిరుగుతూ చేతులతో హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆమె ఎస్పీకి అందించిన ఫిర్యాదులో తెలిపారు.
కాకినాడ నగర మేయర్గా ప్రథమ పౌరురాలుగా ఉన్న తాను రక్షణ లేని పరిస్థితి ఎదుర్కొంటున్నానని, ఇంటి నుండి బయటకు వస్తున్న పరిస్థితుల్లో అల్లరి మూకులు బైకులతో తమ వాహనాలపైకి దూసుకొస్తూ తమని అనుసరిస్తూ భయాందోళన కలిగిస్తున్నారని ఆ ఫిర్యాదులో మేయర్ దంపతులు పేర్కొన్నారు. ఈ మేరకు తమకు ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుని ఆమె కోరారు. ఇటీవల నగర మేయర్పై కార్పొరేటర్లు కొంతమంది అవిశ్వాస తీర్మానం ఇవ్వడం, తాను రాజీనామా చేసేది లేదని, అవిశ్వాసం ఎదుర్కొంటానని చెప్పిన నేపథ్యంలోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అందరికీ కూడా తెలుసు, ఏదైతే నాకు రక్షణ లేదని చెప్పేసి అదే విధంగా నా ప్రైవసీకి భంగం కలిగించే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఎలా నిఘా పెట్టారన్నది నిన్న మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. దాని మీద సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినా సరే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే మాత్రం కల్పించలేదు. అదేవిధంగా ఈరోజు ఎస్పీ గారికి కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మా మీద ఎంత నిఘా పెట్టవలసిన అవసరం ఏంటండి అని చెప్పేసి కూడా మాతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మాకు రక్షణ కూడా కల్పించవలసిందిగా కూడా కోరడం జరిగింది. దాని మీద ఆయన చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా రక్షణ కల్పించాలి అన్నది కూడా మరి పోలీసు వారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి. ఏదైతే మరి చూసుకున్నట్టయితే ఇక్కడ పరిస్థితులు అయితే చాలా భయంకరమైన వాతావరణంలోనే మేము ఉన్నట్టు మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ రక్షణ అన్నది అయితే మాత్రం ఈ కాకినాడలో మాకైతే లేదని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. కాకినాడ రూరల్ పరిధి గుడారిగుంటలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కాకినాడ రూరల్ పరిధిలో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే రూరల్ పరిధిలోని గుడారిగుంట సంతన్పురి కాలనీకి చెందిన కామిశెట్టి సుబ్బలక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఆమె హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం డేల్ 100 కాల్ సుమారు 4 గంటల పావు ఆ ప్రాంతంలో రావడం జరిగింది. ఇక్కడ ఏదో హత్య గుడారుగుంట ప్రాంతంలో జరిగింది మహిళ అని సమాచారం మేరకు వెంటనే వితిన్ 5 మినిట్స్లో నేను మా ఇన్స్పెక్టరు సర్పవరం రాజశేఖర్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా నేరస్థలం ఇంట్లో గృహిణి కామిశెట్టి సుబ్బలక్ష్మి వయసు 45 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ హత్య చేయబడి ఉంది. అదే సమయంలో సుమారు 4-5 ఆ సమయంలో సుబ్బలక్ష్మి కుమార్తె ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇంటి ముందు డోరు ఇన్సైడ్ బోల్ట్ పెట్టడం జరిగింది. ఆవిడ కిటికీలో చూడగా ఒక వ్యక్తి పారిపోయేటట్లు గమనించడం జరిగింది. ఈ సమాచారం మేరకు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు ఇమ్మీడియట్గా ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారిని గోవిందరాజుని మరియు లాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా నేరస్థలంకి రావడం జరిగింది. ముఖ్యంగా క్లూస్ టీమ్ మరియు డాగ్స్ కేర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. క్లూస్ టీమ్ ఇంకా అన్వేషణ చేస్తున్నారు. డాగ్స్ కేర్ లీడ్ పెట్టి ఒక స్పెషల్ టీమ్స్ కూడా ఫార్మ్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయి సింగిల్ ముద్దాయి అని ప్రస్తుతం తెలిసింది. ఇంట్లో తన భర్త కూడా దుబాయ్లో ఏదో చిన్న కూలి పని చేసుకుంటుందని తెలిసింది. ఇంట్లో అమ్మాయి ఈ చనిపోయిన గృహిణి ఉన్నట్టు తెలిసింది. ఇంకా రిపోర్టు రావాల్సి ఉందండి. స్కీమ్ వర్కర్స్లో పనిచేస్తున్న సిఐటియు, ఏఐటీయూసీ తదితర కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం ఒకరోజు సమ్మెను విజయవంతంగా నిర్వహించాయి. ఈ సమ్మెలో స్కీమ్ వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటి విజ్ఞప్తి మేరకు పెద్ద ఎత్తున కే గంగవరం మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు స్కీమ్ వర్కర్లు హాజరయ్యారు. స్కీమ్ వర్కర్లందరినీ వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని, పథకాల ప్రైవేటీకరణ విరమించాలని, సంక్షేమ పథకాలను గుర్తింపు చేయాలని ఈ సందర్భంగా స్కీమ్ వర్కర్లు డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు గత కొన్నేళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు వివరించారు. నిరసన కార్యక్రమాల అనంతరం కే గంగవరం మండలం రెవెన్యూ అధికారులకు సమస్యలతో కూడిన వింత పత్రాలను నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు, ఏఐటీయూసీ మండల స్థాయి నాయకులు, పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. 16 సంవత్సరాలుగా మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. ఈ ఏపీలో 8% ఎక్కువ చేసేది ఆశా వర్కర్లు మాత్రమే. కానీ మాకు జీతాలు అయితే కొత్త కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా కొద్దిగా కట్ చేసి ఇస్తున్నారు. తర్వాత ఈ కరోనా టైంలో ఎక్కువ రోడ్డుని పడి మేము వర్క్ చేసి ఒక్కొక్క గృహాన్ని సందర్శించి ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుని వారికి కావలసిన వైద్యం ఆరోగ్యానికి కాపాడడానికి మేము 8% చేసుకుంటూ పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని గుర్తించడానికి ప్రభుత్వం వెనకబడి ఉంది. ఎందుకంటే సేవ చేసే వాళ్ళకి గుర్తించడం తక్కువ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు మాపై స్పందించి మాకు 21,000 జీతం, ఎందుకంటే ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం భార్యాభర్త ఇద్దరు పిల్లలు బతకడానికి 18,000 అయితేనే కానీ సరిపోదని లెక్క వేసిన ప్రభుత్వం 6,000 ఇస్తుందండి. ఈరోజు 10,000 ప్రకటన చేసి 6,000 ఇస్తుంది. కాబట్టి మాకు 21,000 జీతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము. మాపై ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి. మండల పరిషత్ అధ్యక్షునిగా బొబ్బరాడ సత్యబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆయా గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు భారీ ర్యాలీలతో మండల పరిషత్ కార్యాలయం చేరుకున్నారు. మేట్లపాలెం గ్రామానికి చెందిన ఎంపీపీ అభ్యర్థి బొబ్బరాడు సత్యబాబుతో పాటు గ్రామానికి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులతో బాణాసంచా కాల్పుల మధ్య ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ఉండే విధంగా పెద్దాపురం సీఏ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి రామరాజు అధ్యక్షతన శుక్రవారం మండల ప్రజాపరిషత్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాధవపట్నం 2 ఎంపీటీసీ మేడిశెట్టి దుర్గాదేవి ప్రతిపాదించగా పనసపాడు ఎంపీటీసీ మొలసా శ్రీను బలపర్చారు. మరో వ్యక్తి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో ఎంపీపీగా బొబ్బరాడు సత్యబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రామరాజు ప్రకటించారు. మధ్యాహ్నం 1 గంటకు మండల పరిధిలోని 23 మంది ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండల అధ్యక్షుని ఎన్నిక ఎంపీపీగా బొబ్బరాడు సత్యబాబు పేరును ఉపాధ్యక్ష ఎన్నిక జరిగాయి. ఉదయం కోఆప్షన్ సభ్యుని కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీపీగా ఎన్నికైన సత్యబాబును ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామరాజు, మండల పరిషత్ అధికారులు, ఎంపీటీసీలు అభినందించారు. అదేవిధంగా మండల పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా మండపాక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆప్షన్ సభ్యుని కోసం కేవలం ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో సురేష్ ఏకగ్రీవ ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి పివి రామరాజు ప్రకటించారు. ఆయన కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా రాజకీయం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వలన 21 మనం గెలవడం జరిగింది. కొన్ని కారణాల వలన 2 స్థానాలు వేరే వాళ్ళు గెలిచారు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఇప్పటి వరకు ఎన్నికల కోసం మనం రాజకీయం చేసాం, ప్రజలు మనకు ఫలితం ఇచ్చారు. కాబట్టి ఇప్పటి నుంచి మనం రాజకీయం మానేసి మనందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మన సామర్లకోట మండల అభివృద్ధికి అందరూ పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నా. అలాగే ఆ రోజు నేను పార్టీలో జాయిన్ అయిన గురించి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, పార్టీ కష్టపడినటువంటి ఏ కార్యకర్తకు కూడా అన్యాయం జరగలేదు. ఈరోజు కోఆప్షన్ సభ్యుడిగా తమ్ముడు సురేష్, అలాగే ఇది కూడా ఇప్పుడు పార్టీ జెండా మోసినటువంటి మన బొబ్బరాడు సిద్ధబాబుకి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు కొద్దిగా బాధగా ఉంది, కొద్దిగా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం అయినా సరే చిరునవ్వుతో, ఆయన వయసు పెద్దదైనా సరే ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనం మల్లిరెడ్డి భద్రం గారిని సతీమణికి ఈరోజు వైస్ ఎంపీపీ జరిగింది. పిఠాపురం పట్టణంలో మంగయ్యమ్మరావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ జాతర మహోత్సవాలు 5 అక్టోబర్ జరుగుతాయని ఆలయ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ వెంకటప్ప సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 అక్టోబర్ మంగళవారం నాడు అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు గర్గనృత్యం నిర్వహిస్తారని, కరోనా నిబంధనలు పాటిస్తూ సంబరం నిలిపివేయడం జరిగిందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తమాసీడకు మనవి. పిఠాపురం మంగయ్యమ్మరావుపేటలో వెలసి ఉన్న శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవములు 9వ నెల 7వ తారీఖున అమ్మవారు ఇక్కడికి విచ్చేశారు. అలాగనే 10వ నెల 5వ తారీఖున అమ్మవారి పండుగ కాబట్టి ప్రతి భక్తులు కూడా మరి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవద్దా కోరుతున్నాం. ఒక చిన్న డాన్స్ పాటతో యువత సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే సెలబ్రిటీగా మారిపోతున్నారు. తీన్మార్ డాన్సులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనం ఈ మధ్యనే బుల్లెట్ బండి పాటకి డాన్స్ చేసిన పెళ్లి కూతురు సాయిప్రియ సోషల్ మీడియాలో ఎంత పేరు తెచ్చుకుందో మనం చూసాం. ఇప్పుడు డాన్సర్ శరత్ బ్రూక్ బ్యాండ్ రెడ్ లెబుల్ యాడ్ని అనుసరిస్తూ అయ్యో వద్దమ్మా అంటూ చేసిన తీన్మార్ డాన్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ డాన్స్కి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వరం న్యాయం చేస్తాం, ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్. అభివృద్ధి సంక్షేమ ఫలాలను సమర్థవంతంగా అమలు చేయాలి, కాకినాడ ఎంపీ, దిశ కమిటీ చైర్పర్సన్ వంగా గీత. స్కీమ్ వర్కర్స్ సమస్యలు తక్షణం పరిష్కరించండి, కాకినాడలో భారీ ప్రదర్శన ఆందోళన. సమస్యలు పరిష్కారంతో పాటు మేయర్ మార్పు అవసరం, స్పష్టం చేసిన అసమ్మతి కార్పొరేటర్లు.
SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.